క్రైస్ సలార్డ్ ఈ రోజు దేవుని వాక్యము ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనము సహోదరి సహోదరులారా యేసును పట్టుకొనిన మనుష్యులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖమును కప్పి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకనూ అనేక దూషణ వచనములాడిరి ఉదయము కాగానే ప్రజల పెద్దలను ప్రధాన యాజకులను శాస్త్రులను సభకూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకొని పోయి నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమనిరి అందుకైనా నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు అదియుగాక నేను మిమ్మల్ని అడిగిన ఎడలా మీరు నాకు ఉత్తరము చెప్పరు ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహత్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పెను అందుకు వారందరూ అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని అడుగగా ఆయన మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పెను భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగొగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతి తనకిష్టమైన త్రోవకు తొలగెను యహోవా మన ఎందరి దోషమును అతని మీద మోపెను అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు వాని ఎదుట గొర్రయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు అని ప్రీలారా మీరు అలసట పడకయు మీ ప్రాణములు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయుడ్చుకుని ఆయనను తలంచుకొనుడి మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంక దానిని ఎదిరింపలేదు మరియు నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము ప్రభు తాను ప్రేమించువాని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితరి శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడెవడు కుమారులైన వారందరూ శిక్షల పాలు పొందుచున్నారు మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియూ అనాది కాలముననే క్రీస్తు యేస్సునందు మనకు అనుగ్రహింపబడినదియో క్రీస్తు యేస్సను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియోనైనా తన కృపను బట్టియూ మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడనుగాను అపోస్తులడనుగాను బోధకుడుగాను నియమింపబడితిని ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచ్చున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూడిగా నమ్ముకొనుచున్నాను అని సహోదరి సహోదరులారా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మా యతిక్రమ క్రియలను బట్టి నీవు గాయపరచబడ్డావు మా దోషములను బట్టి నీవు నలుగుగొట్టబడ్డావు ప్రభువా నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది తండ్రి నీకు వేలాది స్తోత్రములు ప్రభువా మేము నీ వైపే చూస్తూ మా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్